దాదాపుగా 17 మంది మత్స్యకారులు చనిపోయిన పరిస్థితుల్లో వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం జ్ఞానోదయం అవుతుందేమో అన్న ఆశతో చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బతకలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలోకి పోవద్దు అని ఎటువంటి హెచ్చరికలు చేయలేదు. ఎటువంటి హెచ్చరికలు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి తిరిగి రాకపోతే వాళ్ళ కనీసం దమ్మిడి కూడా సహాయం చేయని పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మత్స్యకార కుటుంబాలను వెంటనే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పబ్లిసిటీ బాగా వస్తుంది అని అంటే తానే పోయి 5 లక్షల రూపాయలు డిక్లేర్ చేస్తాడు ఎక్స్ గ్రేషియా. పబ్లిసిటీ రాదు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రారు. కనీసం ఈ కుటుంబాల దగ్గరికి రాజమండ్రికి వస్తాడు కానీ కనీసం వీళ్ళని ఎలా ఉన్నారు, చనిపోయిన కుటుంబాలు ఎలా ఉన్నాయని కనీసం వచ్చి పలకరించే నాతుడు కూడా లేడు. పలకరించే ఆరాటం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఎక్కడ ఏ కారణం చేత చనిపోయినా రాష్ట్రంలో అంతా ఒకే పాలసీ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా ఒక వ్యక్తి చనిపోతే 5 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే పరిస్థితి ఉండాలి. కానీ ఇలా పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ వస్తుంది అని అంటే మాత్రమే 5 లక్షలు ఇవ్వడం, పబ్లిసిటీ రాదు అని అంటే ఎగరగొట్టడం, కొన్ని కొన్ని చోట్ల 2 లక్షలు, కొన్ని కొన్ని చోట్ల 1 లక్ష అని చెప్పడం, ఆ 2 లక్షలు ఇచ్చిన చోట కూడా కనీసం ఇవ్వకపోవడం, ఇటువంటి పరిస్థితుల నుంచి వ్యవస్థ మారాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా పరిస్థితి మార్పు రావాలి. వచ్చినా రాకపోయినా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి 5 లక్షల రూపాయలు చనిపోతే ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ పరిస్థితి ఖచ్చితంగా వచ్చేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇవాళ పేపర్లో కూడా అనంతపురం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు మనం అంతా చూసాం. ఆ అనంతపురం జిల్లాలో ఆ రైతుకు తన పేరుతో 2 లక్షల రూపాయల అప్పు, వాళ్ళ తల్లి పేరుతో 64,000 రూపాయల అప్పు, 2,64,000 రూపాయల అప్పు ఉంటే ఆ 2,64,000 రూపాయలు 11 ఎకరాలు తన భూమిని తాకట్టు పెట్టి పట్టాదారు పుస్తకాలు పెట్టి 2,66,000 అప్పు తీసుకొస్తే మాఫీ అయింది 7,000 రూపాయలు. అంటే వడ్డీకి కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళని బతకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి రైతును ఉద్దేశించి టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మాట్లాడాడు. ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ చెప్పాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలనంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రైతులకు అందరికీ రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు అదే రైతుల జీవితాలతో కనీసం వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అదే రైతులకు వడ్డీ లేని రుణాలు వచ్చే పరిస్థితి, 1 లక్షలోపు రుణాలుంటే వడ్డీ లేని రుణాలు, 3 లక్షల దాకా అప్పులుంటే అది పావులా వడ్డీకి వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఆ రైతులు ఇవాళ అపరాధ వడ్డీ చొప్పున అపరాధ వడ్డీ కింద 14% 15% కట్టుకోవాల్సిన దుస్థితి, 14% 15% కట్టుకు దుస్థితి కట్టుకునే దుస్థితి ఇవాళ రైతులకు వస్తే ఆ రైతులకు లోన్లు రెన్యువల్ కాలేదు కాబట్టి ఆ రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితుల్లో ఆ రైతులు వ్యవసాయం చేసాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఎలా బతకగలుగుతారు? ఆ చనిపోయిన ఆ రైతులకు ఆ చావుకు చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు కాదా అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు చేసిన కూనీ కాదా ఇదేని అంటున్నా నేను. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల గురించి పట్టించుకోవడం లేదు, డ్వాక్రా అక్కచెల్లెమ్మ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు,
ఇక్కడ ఉన్న ద్వాక్రా అక్కచెల్లెమ్మలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి 30,000 రూపాయలు 40,000 రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీ అందరూ మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కనీసం ఒక 7-8 చోట్ల నేను ఆపి ఆ అక్కచెల్లెమ్మలను పరామర్శించినప్పుడు, అక్కచెల్లెమ్మలను పలకరించినప్పుడు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చెప్తా ఉన్న మాట ఏమిటి, 3 లక్షలు తీసుకున్నామన్నా 4 లక్షలు తీసుకున్నామన్నా మా గ్రూపుకు వడ్డీ కూడా మాఫీ. కానీ మా పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేస్తానని చెప్పి అన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత పైసా అంటే పైసా కూడా మాఫీ కావడం లేదు. ఇవాళ అప్పులు తీసుకునేటి వడ్డీలకు కూడా రావడం లేదు. కనీసం 18% నుంచి 2 రూపాయలు వడ్డీ దాకా ఇవాళ బ్యాంకులు ముక్కుపిండి మా దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముష్టేసినట్టు 3,000 ఇస్తే వడ్డీలకు కూడా సరిపోవడం లేదు, ఎలా బతకగలుగుతామన్నా అని చెప్తా ఉన్నారు. ఆ 3,000 రూపాయలు కూడా ఎంత దారుణం అంటే, ఆ 3,000 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో వేస్తారంట ఆ గ్రూపు తరఫున. అంటే గ్రూపు తరఫున 3,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఆ 10 మందిలో ఎవరికో ఒకరికి ఆ 3,000 రూపాయలు అప్పిస్తారట. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అని అంటే అది కూడా వడ్డీ వసూలు చేస్తారంట దాని మీద. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అబద్ధాలకు మోసాలకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చూసి బాబు ముఖ్యమంత్రి అయితే మాకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుంది, కనీసం ఉద్యోగం ఇచ్చినా ఉద్యోగం ఇకపోయినా ఉద్యోగం ఆలస్యమైనా మా ప్రతి ఇంటికి తలుపు కొట్టి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లేఖలు రాసి మరీ తన కార్యకర్తల చేత పంపిణీ చేయించాడు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేయించాడు. జాబు కావాలంటే బాబు రావాలి, జాబు ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి పంపిస్తానని చెప్పాడు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి ఉండింటే ఈ ఇంట్లో ఈ హత్య జరిగి ఉండేదని అడుగుతా ఉన్నా. బతకలేక వీళ్ళు వేటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఇంట్లో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందంటే ఏ ఒక్కరూ కూడా ఇలా ప్రాణాలను పదంగా పెట్టి చనిపోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన పరిస్థితిలో ఇవాళ ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 60 రోజులు మామూలుగా మత్స్యకారులందరూ కూడా 60 రోజుల పాటు వేటకు వెళ్ళకూడదు, బ్రీడింగ్ పీరియడ్లో 60 రోజులు గ్యాప్ ఇచ్చినావు అని అంటే చేపలు గుడ్లు పెడతాయి, అప్పుడు చేపలు గుడ్లు పెట్టినప్పుడు చేపలు దండిగా పండుతాయి, కాబట్టి బ్రీడింగ్ పీరియడ్లో 60 రోజుల పాటు హాలిడే పీరియడ్ అని చెప్పి వేటకు వెళ్ళొద్దని అంటారు. ఆ వేటకు వెళ్ళని పీరియడ్లో 3,000 రూపాయలు ప్రతి ఇంటికి, 50 కేజీల బియ్యం ప్రతి ఇంటికి ఉచితంగా సప్లై చేయాలి. 2 నెలలు అలా 60 రోజులు బ్రీడింగ్ పీరియడ్లో బ్యాన్ పీరియడ్ కింద హాలిడే పీరియడ్ కింద పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వలేదు, రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వని పరిస్థితుల్లో బ్యాన్ పీరియడ్ తీసేసిన వెంటనే ఆకలి తట్టుకోలేక వెంటనే సముద్రంలోకి పరిగెత్తారు. వెంటనే సముద్రంలోకి పరిగెత్తిన పరిస్థితుల్లో కనీసం వాళ్ళకి హెచ్చరికలు కూడా ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీసుకున్నారు. ఇవాళ ఇదే మత్స్యకారు కుటుంబాలకు మనం అంతా కూడా పోయాం, 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనూ మోసం చేయడం, అబద్ధాలు ఆడడం. మొన్న ఇదే రాజమండ్రిలో ఇదే జిల్లాలోనే యాక్సిడెంట్ జరిగింది. 20 రోజుల కిందట మీరే చూశారు ఆ యాక్సిడెంట్లో 22 మంది చనిపోయారు. చనిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నా కనీసం వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు. ఆ తర్వాత తాను పోలేదు, తన ఎమ్మెల్యేలను మంత్రులను పంపించి ఆర్భాటంగా 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించాడు. నేను నిన్న వాళ్ళ ఇంటికి పోయా కాబట్టి అర్థమైంది ఇంతవరకు వాళ్ళకు రూపాయి అంటే రూపాయి దమ్మిడి కూడా వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. మోసానికి హద్దు లేదు, మోసానికి పొద్దు లేకుండా పోతా ఉంది. ప్రతి విషయంలోనూ మోసం. ఇంత దగ ఇంత మోసం చేస్తూ ఉన్నాయి చంద్రబాబు, పోయే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. పై నుంచి దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు వస్తుంది. నాకు ఒక్కటి చెప్పాలా, నీ పేరేం పేరబ్బా? అదిగా శివరామ్, నాకు ఒక్కటి చెప్పు శివరామ్. సెక్షన్ 8 ఒక్కటే ఎందుకు అంతగా ఇప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 8 అని అంటున్నాడు?
సెక్షన్ 8 అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒక చిన్న భాగం, ఒక చిన్న భాగం అయినప్పుడు ఎన్నిసార్లు మేము ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఎన్నిసార్లు మేము కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళాం, 2 సార్లు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాం, కేంద్ర మంత్రులు కనీసం 4-5 సార్లు వెళ్ళాం. వెళ్ళి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఎంతగా అడిగాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటే కాదు ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది మేము. ప్రధానమంత్రి ఆ రోజుల్లో ఉన్న ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్లో తాను మాట చెప్పిన స్పెషల్ స్టేటస్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి, ఒక ప్రధానమంత్రి హోదాలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు అన్ని పార్టీలు ఉండగా చెప్పిన మాటను ఎందుకు ఖాతరు చేయడం లేదు అని చెప్పి ఆ మాటను ఖాతరు చేయాలి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రతి అంశము కూడా ఖాతరు చేయాలి అని చెప్పి ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఒక ప్రధానమంత్రిని 2 సార్లు కలిశాం, కేంద్ర మంత్రులను 5 సార్లు కలిశాం, 4-5 సార్లు కలిశాం, కలిసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేశాం. ఒక సెక్షన్ 8 అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక చిన్న టాపిక్ని అలా బయటకు తీసి సెక్షన్ 8 అని చెప్పి ఇవ్వాలంటున్నాడు. అది కూడా ఎందుకు అంటున్నాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం. టాపిక్ డైవర్షన్ ఎందుకు? నిస్సిగ్గుగా రాష్ట్ర చరిత్రే కాదు బహుశా దేశ చరిత్రలో కూడా బహుశా ఉండదు, ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్న డబ్బును, అన్అకౌంటెడ్ ఫర్ మనీ, బ్లాక్ మనీ, లంచాలు తీసుకున్న డబ్బును, 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికోసం, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం కోసం ఇస్తూ పట్టుబడిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ ఉండరు. దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ ఫర్ మనీ, బ్లాక్ మనీ ఇవ్వడానికి కోసం అని చెప్పి నేరుగా సంభాషణలు జరిపాడు, వీడియో రికార్డింగులు చేశాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్లు అంటే దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు వెచ్చించి నిస్సిగ్గుగా ఆ బ్లాక్ మనీని తీసుకొని పోయి పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొంటూ ఉంటే అది వీడియో టేపుల్లో దొరికితే, ఆ వీడియో టేపుల్లో దొరికినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం నిజంగా ఇదే బాధ అనిపించే విషయం. అటువంటి సిగ్గుమాలిన చంద్రబాబు నాయుడు ఆ టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి, ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఒకరోజు సెక్షన్ 8, ఒకరోజు 2 రాష్ట్రాల వివాదం అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. నిజంగా ఇదే వేరే వాళ్ళు ఎవరైనా ఇదే మాదిరిగానే చేసి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారు, ఎన్డీ తివారీ విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ రోజుల్లో కథలు రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతగా ప్రొటెక్ట్ చేశాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలా గొప్పది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి చాలా గొప్పగా చేసి ఎన్డీ తివారి చేసింది చాలా అన్యాయం, ఎన్డీ తివారి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చేయడం చాలా దుర్మార్గం, ఆయన వెంటనే తప్పుకోవాలి అని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేశాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే చేస్తూ ఉన్నాడు. మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు చెప్పిన నీతి తనకు వర్తించదు అని చెప్పి ఎందుకు నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు లంచాలు ఇస్తూ అన్అకౌంటెడ్ ఫర్ మనీతో పట్టుబడితే కొనసాగే అధికారం, కొనసాగే హక్కు, కొనసాగే నైతిక విలువ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంది అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. ఇది కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. సార్, చనిపోయిన కుటుంబాలకు మీ పార్టీ తరఫు ఆర్థిక సాయం చేస్తున్నాను? చనిపోయిన కుటుంబాలకు ఖచ్చితంగా మా పార్టీ తరఫు నుంచి సాయం అందుతుంది.